అయినా జీరో బిల్లు రెండు వందల యూనిట్లు ఉచితంగా పేదల ఇండ్ల కరెంట్ ఇస్తుంటే కుట్రదారులు ఫామ్ హౌస్లో ఉండి కనుసైగలు చేస్తే కొంతమంది తెలివితేటలు ప్రదర్శిస్తారు మీరు అడ్డుబడ్డ అడ్డం తొలగించుకొని అవసరమైతే అడ్డంగా మీద ఎక్కించాయినా ముందుకెళ్ళి పేదలకు జీరో బిల్లు పథకాన్ని అమలు చేస్తామని చెప్పి మీ ద్వారా నేను చెప్పదలుచుకున్నాను ఇదే కాదు ఆనాడు పేదవాడికి ఇల్లు ఇవ్వాలి గ్రామాలలో ఉన్న దళితులు గిరిజనులు ఆత్మ ఆత్మగౌరవం సొంత ఇల్లు అన్న ఆలోచనతోని తెలంగాణ రాష్ట్రంలోనే పదిహేడు లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టి ప్రతి పేదవాడికి శాచురేషన్ వరకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇండ్లు ఇచ్చింది తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చినాక డబ్బా ఇండ్లు వద్దు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ముద్దు అన్నాడు ఇక డబుల్ బెడ్రూమ్లు ఎవరికి వచ్చినా ఎవరికి రాలేదు నేను విశ్లేషించదలుచుకోలేదు మీకు అందరికీ తెలుసు ఆయన మాత్రం తొమ్మిది నెలల్లో నూట యాభై గ గదులతోటి పెద్ద పెద్ద భవంతులు నిర్మించుకున్నాడు కానీ పేదలకు మాత్రం పదేండ్లైనా ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాలేదు అది కలగానే మిగిలిపోయింది అందుకే మళ్ళీ ఖమ్మం జిల్లాలో మన భద్రాచలంలో రాముల వారి ఆశీర్వాదంతో మళ్ళీ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని నాలుగున్నర లక్షల ఇండ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోని పథకాన్ని ప్రవేశపెట్టినాం ప్రతి పథకము క్షుణ్ణంగా అవగాహన చేసుకొని విశ్లేషించుకొని ఆర్థిక భారం ఎంత పరిపాలన విధానం ఎట్లుండాలని అవగాహన కల్పించుకొని ఒకటొకటిగా ఒకటొకటిగా ఆర్టీసీ బస్సు కావచ్చు రాజీవ్ ఆరోగ్యశ్రీ కావచ్చు ఐదు వందల రూపాయల సిలిండర్ కావచ్చు పేదవాడి ఇంటికి ఉచిత కరెంటు కావచ్చు పేదవాడికి ఇల్లు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు ఈ పథకాలన్నిటిని కూడా మొదలు పెడితే ఆపొద్దు ప్రతి వాడికి అందించాలన్న ఆలోచతోని ఒక పక్కడ్బందీగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే అభివృద్ధిని ఎక్కడా నిర్లక్ష్యం చేయలేదు దావోస్ పర్యటనలో నలభై వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో పాటు మెట్రో రైలు కొనసా పొడిగింపు మూసీ నదిని మూసి రివర్ ఫ్రంట్ పేరు మీద యాభై ఐదు కిలోమీటర్లు ప్రపంచంతోనే పోటీ పడే విధంగా అభివృద్ధి చెయ్యాలన్న ఆలోచన వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి ఐటీ రంగంలో ఫార్మా రంగంలో ఎలక్ట్రిక్ కార్ల నిర్వహణలో ఇట్లా ప్రతి దాంట్లో ఒక విధానపరమైన నిర్ణయంతో ఈరోజు మేము అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్తున్నాము ఇలా అన్ని రంగాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి మొదలు పెడితే ప్రతి రంగంలో ప్రపంచం ఏ దిశగా ప్రయాణిస్తుందో ప్రపంచంతో పోటీ పడి చాలాసార్లు చర్చ జరుగుతుంటుంది మనకు వచ్చిన పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ పోయినాయి మనకు వచ్చిన పెట్టుబడులు కర్ణాటకకు పోయినాయి తమిళనాడుకు తరలిపోయినాయి మా పోటీ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక కాదు మా పోటీ ప్రపంచంతోనే ప్రపంచంతోనే పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి స్కైవేలు కావచ్చు ఈరోజు ఫ్లైఓవర్లు కావచ్చు రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు హైదరాబాద్కు అవసరమైన తాగునీటి జలాలు కావచ్చు విద్యుత్ కావచ్చు అందుకే ఈరోజు ఇండస్ట్రియల్ పాలసీ ఉండొచ్చు ఎనర్జీ పాలసీ ఉండొచ్చు టూరిజం పాలసీ ఉండొచ్చు అన్ని పాలసీలు పకడ్బందీగా తయారు చేసి పెట్టుబడిదారులకు ఎవరికైనా సమానమైన అవకాశాలు కల్పించాలన్న ఆలోచనతోనే సాగునీటి ప్రాజెక్టులో కూడా ప్రాధాన్యత క్రమాన్ని నిర్ణయించుకొని వాటిని కూడా పూర్తి చేయాలని ఒక అభివృద్ధి నమూనాను కూడా వైబ్రెంట్ తెలంగాణ ట్వంటీ ఫిఫ్టీ పేరు మీద ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న మొత్తం హైదరాబాద్ను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి తేవాలని ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు ఉన్న మొత్తం తెలంగాణను హెచ్ఎండిఏ పరిధిలోకి తీసుకురావాలని రీజనల్ రింగ్ రోడ్ నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు రూరల్ తెలంగాణగా అభివృద్ధి చెయ్యాలని క్లస్టర్స్ తీసుకురావాలని ఫార్మా కంపెనీలతో పాటు ఇతర పెట్టుబడులు తీసుకొచ్చి క్లస్టర్స్ కింద విడగొట్టి ఆర్గానిక్ ఫుడ్ నుంచి మొదలు పెడితే మీట్ మిల్క్ అండ్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ ప్రతిది కూడా ప్రపంచానికి ఎగుమతి చేసే విధంగా మేము ఈరోజు డ్రై పోర్టులతో సహా విధానాలు తీసుకొచ్చి రీజనల్ రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు రేడియల్ రోడ్స్ డెవలప్ చేసి ఎక్కడికక్కడ క్లస్టర్ల కింద విడగొట్టి చైనా నమూనానే కాదు జపాన్ జర్మనీలో జరిగిన అభివృద్ధిని కూడా ఈ రోజు అన్నిటినీ పరిగణలోకి తీసుకొని ఇవాళ సింగపూర్ అను దుబాయ్ అనో ఇతర